అట్లాగే పల్లె ప్రజలకు సంబంధించిన విషయంలో జగన్ నెంబర్ 1 పల్లె ప్రజలు పేద ప్రజలకు సంబంధించి ఎంత వరకు చూసుకుంటే ఇన్క్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి అవును అవును క్యాష్ పరంగా సంక్షేమ పథకాల పరంగా రాజశేఖర్ రెడ్డి ఆ రెండు నెంబర్ 1 ఆ రెండు బెనిఫిట్ ఏది ఫీస్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఏంలా విద్య వైద్యం ఇల్లు గృహవసతి ఈ మూడు పేదోడికి లభిస్తే కంఫర్ట్ కదా అంటే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ వస్తువులు ఇచ్చి అవసరాలు తీర్చడం వేరు తమ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇవ్వడం వేరు ఈయన రెండో కాన్సెప్ట్ ఎన్నుకున్నాడు అంటే వస్తువు ఇచ్చినప్పుడు అమ్ముకుంటాడండి తమిళనాడులో ఇస్తుంటారు ఫ్రిడ్జ్ అని లేకపోతే అట్లాంటి అవి రాగానే సూళ్లూరుపేట దగ్గర రోడ్డు మీద పెట్టి అమ్ముతారు పాతిక వేల ఇప్పుడు బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు అవసరం లేదు కాబట్టి 300 అమ్మేసుకుంటారు కదా క్యాష్ ఇచ్చినప్పుడు ఏది కాదు మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి ఇవాళ కాగ్ వాళ్ళు చెప్తున్న లెక్క గానీ రిజర్వ్ బ్యాంక్ లెక్కలు గానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రోత్ లో నెంబర్ 1 గా ఉంది రెవెన్యూ గ్రోత్ లో గ్రోత్ రేట్ లో జిఎస్టి గ్రోత్ రేట్ లో నెంబర్ 1 గా ఉంది ఎందుకని మనీ సర్క్యులేట్ అవుతోంది రొటేట్ అవుతోంది ఇక్కడ ప్రేమ లేకపోతే ఓటు ఏదైనా సామని మనకు అనవసరం ఫైనల్ గా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎక్కడో ఎందుకు వెరీ సింపుల్ గా మనందరికి ఈజీగా అర్థం అవ్వాలంటే కరోనా టైంలో ఏమయ్యింది కరోనా టైంలో